శ్రీ వెంకటాద్రి నిలయ కమలా కాముకః పుమాన్ అభంగుర విభూతిర్న స్తరంగయతు మంగళం. వెంకటేశ్వర స్వామివారి 1000 నామాల్లో 909వ నామం ఓం మహాకుక్షయే నమః. మహాకుక్షిహి అంటే స్వామివారు ప్రళయకాలంలో ఈ చతుర్దశ భువనాల్ని తన యొక్క పొట్టలో ఇముడ్చుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. కుక్షి అంటే ఉదరము, పొట్ట, ఇటువంటి దాని యందు మొత్తం ఈ విశ్వాన్నంతా కూడా ఆయన ఉంచుకుంటాడు. ఉత్తప్పుడు కూడా విశ్వస్వరూపం విష్ణువే కనుక ఆయన యందే మనం ఉన్నాము అనేటువంటి సత్యాన్ని గ్రహించాలి. ఇది ఆశ్రితులు పూర్ణ కాములైనటువంటి వారికి తెలియజేసేటువంటి అంతిమ సత్యం. మనం భగవంతుని యందే ఉన్నాం, భగవంతునితోనే ఉన్నాం, భగవద్ భిన్నమైనటువంటి స్థితిని మనం ఏనాడు పొందకుండా ఉన్నాం అనేటువంటి సత్యం తెలియాలి అని అంటే చాలా జ్ఞానం ఉండాలి. అటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించేటువంటి నామం ఓం మహాకుక్షిహి. ఆశ్చర్యం ఏమిటంటే యశోదమ్మ పూర్వము ఆమె అనేకమైనటువంటి జన్మలు పొందినటువంటిదే, కానీ ఒకనొక మన్వంతరంలో ఆమె గొప్పవాడైనటువంటి మహావిష్ణువుని తన పుత్రుడిగా పొందింది. ఆ మరు జన్మలో ఆవిడ దేవకిగా వచ్చింది, అంటే అదితిగా కూడా ఆ తల్లే ఉన్నది. ఇలాగా పృష్ణి, దేవకి, అంతకుముందు ఆ తల్లి మధ్యలో దేవకి రూపాన్ని పొందటానికి ముందుగా ఆవిడ అదితిగా, ఇలా పరమాత్మకి జన్మలు ఇస్తూ ఉన్నది. ఆమెకు ఇక ముక్తి రావాలి. అప్పుడు పరమాత్మ ఒక మృత్తికా భక్షణం అనేటువంటి లీల చేశారు. బలరాములు వారు చూసి అమ్మ తమ్ముడు మన్ను తింటున్నాడు అనగానే, కన్నా నీకు ఇంత వెన్న పెట్టాను కదా, మళ్ళా ఎందుకు మట్టి తింటున్నావు, ఏది నోరు చూపు అని అనగానే మొత్తం విశ్వాన్నంతా తన యొక్క జిహ్వలో ఆయన చూపించారు. బాలుణ్ణి ఎంత, ఇతని ముఖస్థలమైన అజాండం ఎంత అని చెప్పి ఆ తల్లి ఒక క్లుప్తకాలం పాటు ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత విశ్వస్వరూప ప్రదర్శన ఎందుకు చేశారు తల్లికి, ఆమెమో ఆ యొక్క మాయ నుంచి ఆ క్షణకాలంలో విశ్వానికంతా మూలం ఈ పరబ్రహ్మమే అని దర్శించింది, విడివడిపోయింది. విడివడిపోయిన తర్వాత దాన్ని మర్చిపోయింది, మళ్ళా తన బిడ్డే అని అనుకుంది. కానీ చూసేటువంటి బ్రహ్మాదులకు ఈ సత్యం ఏమిటో తెలుసు. నీవు యశోద బిడ్డడవే, నీరజనేత్ర, సమస్త బంధు చేతో విదితాత్మవు, ఈశుడువు అని చెప్పి ఆయన యొక్క వైభవాన్నంతా కూడా చెప్పుకుని కీర్తించారు. అలాంటి ఆ పరమాత్మ ఎప్పుడైతే దేవకీదేవికి అలాగే ఆ యొక్క యశోదమ్మకు వీళ్ళందరికీ కూడా తన యొక్క పరమాత్మ స్వరూపాన్ని విలక్షణంగా చూపించాడో అక్కడ పశ్చాత్జన్మలు వారికి లేకుండా చేశాడు. విశేషించి యశోదకి చాలా అదృష్టం, సర్వతోముఖుడైనటువంటి ఆ యొక్క పరమాత్మని ఆమె ముద్దు పెట్టుకున్నది. ఎన్నో పేర్లు కలిగినటువంటి ఆ పరమాత్మని నా బిడ్డడివి అని చెప్పి ఆమె సంబోధించగలిగింది. ఎంతోమంది ఆ పరమాత్మ స్వరూప దర్శనమే చేయలేనటువంటి సమయంలో వాళ్ళు తపస్సులు అహోరాత్రాలు వేల సంవత్సరాలు చేస్తూ ఉంటే అటువంటి పరమాత్మని తాను ఎత్తుకుని ముద్దాడింది. ఒక రూపంగా ఒక నామంతో పరమాత్మ రావడం, ఆయన ఆ ఇంటి ముంగిట ఆడటం, ఇది చూస్తే ఎంతటి భక్తిభావన వెలువిరుస్తుందండి. అందుకే ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు, తిద్దరాని మహిమల దేవకీసుతుడు. అసలు ఇంతటి మహిమలోని లిఖించలేనటువంటి వైభవం కలిగినటువంటి ఆ కృష్ణస్వామి ముద్దుగారేటువంటి వాడు, యశోద ముంగిట ముత్యం అయిపోయాడు. మన ఇంటి ముంగిట ముత్యం దొరికితే మనం ఎంత హాయిగా వెళ్ళి కళ్ళకద్దుకుని తీసుకుని ఇంట్లో తెచ్చుకుంటామో అలా తెచ్చేసుకుంది. అలా దొరికిపోయాడు ఆమె యొక్క పూర్వ పుణ్యాల చేత. అటువంటి స్వామిని విశ్వానంతా ఉదరంలో కలిగినటువంటి వాడిగా దర్శించగలిగింది. ఇలా దర్శించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పునరావృత్తి రహితమైనటువంటి మోక్షాన్ని పొందుతారు. అటువంటి దివ్యానుభూతిని కలిగించేటువంటి నామం ఓం మహాకుక్షయే నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన వెంకటాచలపతిని ఆనంద నిలయంలో దర్శించి ఇలా ప్రార్థించినటువంటి వారు జన్మరాహిత్యాన్ని పొందుతారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామావళిలో 910వ నామం ఓం ఇక్ష్వాకుల నందనాయ నమః. అంటే ఇక్ష్వాకు వంశంలో
రాముడిగా ఆయన పుట్టాడు. ఇక్ష్వాకువంశ ప్రభో రామో నామజనైశ్రుత. నువ్వెవరయ్యా అనంటే నేను ఇక్ష్వాకు కులంలో పుట్టినటువంటి వాణ్ణి అని చెప్పి ఆ వంశానికి సమృద్ధమైనటువంటి ఆనందాన్ని ఇచ్చినటువంటి వాడు. పరుడే నరుడై ప్రభవించాడు. ఆ యొక్క వంశంలో ఇక్ష్వాకు చాలా జ్ఞానం ఉండేటువంటి వాడు. ఎంత ఇక్ష్వాకు జ్ఞానవంతుడైనా కూడా ఆ జ్ఞానవంతునికి కూడా భగవద్జ్ఞానమే ఉంటుంది. ఆ భగవంతుడి యొక్క జ్ఞానమును పొందడమే ఆ వంశంలో ఉండేటువంటి వాళ్ళ గొప్పతనం అయితే ఆ భగవంతుడే ఆ వంశంలో పుడితే ఇంకా అంతకన్నా ఆ వంశానికి ఆనందమే ఉంటుంది. కనుక సమృద్ధి కలిగినటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి వాళ్ళ ఇక్ష్వాకు కులంలో ఆయన ప్రభవించాడు. అందుకే ఆ వంశానికే గొప్పతనం. సజాతో ఏన జాతేన ఏన వంశ సమున్నతి అన్నట్లుగా ఆ యొక్క బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి ఆ వంశానికే గొప్ప అద్భుతమైనటువంటి దివ్యస్థితి ఏర్పడింది. పరమాత్మ లోకరక్షణ కోసం అనేక అవతారాలు ఎత్తుతూ ఉంటాడు. అజాయమాన బహుధా విజాయతే. అసలు పుట్టుకే లేనటువంటి వాడు, పుట్టవలసినటువంటి అగత్యమే లేనటువంటి వాడు ఒక లీలగా తాను ఈ లోకంలో ఒక నామంతో ఒక కాలంలో ఒక రూపంతో ఆయన కనిపించి ఆయన అనేకమైనటువంటి లీలలు చేస్తాడు. అవన్నీ కూడా స్థాపకాయిచ ధర్మస్య ప్రశమనో తదితరాయిచ అధర్మాన్ని సమూలంగా తొలగించి ధర్మాన్ని సంస్థాపించి ఆయన లోకంలో వారికి సద్గతుల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి వాళ్ళందరికీ కూడా సత్యానికి వాళ్ళెప్పుడూ కూడా మితంగా భాషించడం, అంటే అతిశయోక్తులు లేకుండా మాట్లాడటం. మితంగా మాట్లాడతారు అంటే ఎదుటి వాళ్ళకి అర్థం కాకుండా మాట్లాడతారని కాదు. అంతేకాదు ఆఫలోదయ కర్మణం. వాళ్ళు ఏదన్నా ఓ కార్యం చేయాలి అంటే ఫలం వచ్చే వరకు విడిచిపెట్టకుండా చేస్తూ ఉంటారు. కొంతమంది ఉంటారు చేద్దామని అనుకుంటూ ఉంటారు, ఎప్పుడు చేస్తారో తెలియదు. ప్రారంభిస్తారు కొంతమంది, ప్రారంభించిన తర్వాత ఏదో విఘ్నం వస్తుంది, దానికే యజ్ఞం లాంటి కార్యాన్ని విడిచిపెట్టేస్తారు. కొంతమంది విఘ్నాలు వచ్చాక బాగా తట్టుకుని నిలబడటానికి ప్రయత్నిస్తారు, కానీ ఆ విఘ్నాలు పెద్దవిగా ఉంటే అప్పుడు ఆగిపోతూ ఉంటారు. కానీ ఎన్ని విఘ్నములు వచ్చినా ఎన్నిసార్లు వచ్చినా అలా ప్రారంభం ఉత్తమ గుణ నపరిత్యజంతి. ఉత్తమమైనటువంటి వాళ్ళు ఎన్ని విఘ్నాలు వచ్చినా దాని నుంచి ఒక గుణపాఠాన్ని నేర్చుకుని అటువంటి తప్పిదం మళ్ళా జరగకుండా దిద్దుబాటు చేసుకుంటూ ముందడుగు వేస్తూ ఉంటారు. అలాంటి వంశం ఇక్ష్వాకు వంశం. ఆ వంశంలో స్వామి ప్రభవించాడు. అంతేకాదు వాళ్ళందరూ కూడా లోకహితం కోసం పరితపించేటువంటి వాళ్ళే. ఎప్పుడూ కూడా ఒక రాజన్యుడైనటువంటి వాడు తాను కొంత భోగాన్ని పొందవలసినటువంటి అవసరం ఉంటుంది. ఎప్పుడూ కూడా లోకము సుఖదుఖాల యొక్క మేలు కలయిక. చక్రవర్తి పరివర్తంతే దుఃఖానిచ సుఖానిచ. కానీ సుఖాల కోసమే ఎప్పుడూ కూడా అలా జీవితాన్ని కనుక వెచ్చించేస్తే వాడు నశించిపోతాడు. అలా అని చెప్పి ఈ లోకంలో ఎప్పుడూ కూడా శ్రమైక జీవనంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే అసలు ఈ మానవ జన్మ ఎత్తినటువంటి ప్రయోజనం ఏముంటుంది? కాబట్టి సుఖాన్ని అనుభవిస్తూ ఉండాలి, అయితే దాన్ని జాగరూకతతో అనుభవిస్తూ ఉండాలి. ఎందుకంటే ధర్మము మోక్షము ఇవి వరీయమైనటువంటివి. కానీ అర్థకామాలు కూడా జీవితంలో ఉండాలి. ఇవి లేకపోతే జీవితం దారు సదృశ్యం అయిపోతుంది. కేవలం ఎండిపోయిన కట్టె ఎలా నిష్ప్రయోజనంగా లోకంలో ఉంటుందో మనము అంతే. కాబట్టి ధర్మము అలాగే దివ్యమైనటువంటి మోక్షము అనేటువంటివి కోరుకుంటూ వాటిని వరణీయమని భావిస్తూ అర్థకామాలను కూడా ధర్మానికి అవిరుద్ధంగా ఆర్జించాలి. ఇవి తెలిసినటువంటి వారు ఇక్ష్వాకు కులంలో ప్రభవించినటువంటి వాళ్ళు. ధర్మము ద్వారా అర్థాన్ని, ధర్మము ద్వారా కామాన్ని రెండింటినీ పొంది లోకహితం కోసం వాళ్ళ ఆదర్శంగా నిలిచినటువంటి వారు అటువంటి వంశంలో ప్రభవించినటువంటి రామచంద్రమూర్తి. లోకంలో ఆదర్శ చరిత్రుడై ఉన్నాడు, మర్యాద పురుషోత్తముడై ఉన్నాడు. ఆ దేవదేవుడే వెంకటాచల నిలయుడిగా భాషిస్తూ ఉన్నాడు. అందుకే వెంకటాద్రి రాముణ్ణి మనం పొద్దున్న నిద్రలేపేటప్పుడే కౌసల్య సుప్రజా రామ అని చెప్పి ప్రార్థిస్తూ నిద్రలేపుతున్నాం. ఆ వెంకటాద్రి రాముని యొక్క కళ్యాణ అక్షతలను ఆనాడు ఎలా తలుచుకున్నామో త్రేతాయుగంలో ఈనాడు అలా తలుచుకుంటూ ఉన్నాం. నిత్య కళ్యాణ చక్రవర్తిగా ఆయన భావిస్తూ ఉన్నాం. అటువంటి స్వామి యొక్క గుణానుభవాన్ని పొంది ఆదర్శ మానవుడే జీవించాలి అని అంటే, నిరంతరం జ్ఞాన సంపదతో మనం రమించాలి అని అంటే,
ఓం ఇక్ష్వాకులనందనాయ నమః అని చెప్పి ఆ యొక్క రఘుకులపతిని తలుచుకుంటూ ఇక్ష్వాకుల సంభవుడిగా ఆయన్ని భావిస్తూ జీవితాన్ని చరితార్థం చేసుకోవాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామాల్లో ఓం నీల గోక్షీర ధారాభువే నమః, శ్రీ వెంకటాచలపతి చరిత్రతో ముడిపడినటువంటి గొప్ప అద్భుత సత్యం ఈ నామంలో ఇమిడి ఉన్నది. నీల గోక్షీర ధారాభూ అంటే బాగా నల్లని ఆవు, కర్రీ ఆవు అంటారు. ఆ కర్రీ ఆవుల పాలధార సేకముచే పుట్టను కరిగింపగా దాని నుంచి వెలువడినటువంటి శ్రీనివాసమూర్తి. ఎందుకంటే అనేకమైనటువంటి గోవుల యొక్క ధార చేత ఆ యొక్క ప్రదేశం అంతా కూడా పవిత్రీకరించబడింది. శ్రీనివాస తపోభూమి సమసించచ్చ వల్మీకా సమంత క్షీరధారయా అన్నారు మహానుభావులైన వేదవ్యాసులు వారు. ఎందుకంటే స్వామివారు పుట్ట నుంచి బయటపడాలి అని అనుకున్నారు. ఆయనే వరాహవదనుడైన హరిగా ఉన్నాడు, ఆయనే ఆనంద నిలయంలో వెంకటాచలపతిగా ఉన్నాడు, కలియుగంలో రెండు రూపాల్లో అనుగ్రహిస్తున్నాడు. ద్వాపరంలో ఎలా అయితే బలరాముడు అలాగే శ్రీకృష్ణుడుగా ఉన్నాడో కలియుగంలో వరాహవదనుడైన హరిగా వెంకటేశ్వరుడిగా ఆయనే విరాజిల్లుతున్నాడు. ఈ పుట్టలోంచి ఆయన బయటికి రావటానికి తన ప్రయత్నంగా కాకుండా రాజప్రయత్నంగా ప్రణాళికను ఆయన వ్యూహాత్మకంగా నడిపించాడు. ముందుగా చక్రవర్తి అనేటువంటి ఆ యొక్క తొండమండలాన్ని అంతా కూడా పాలించేటువంటి రాజు కలలో కనిపించాడు. కనిపించిన తర్వాత పొద్దున్నే ఆయన అందరినీ కూడా పిలిపించి, అయ్యా రాత్రి నాకు స్వప్నం వచ్చింది, ఆ స్వప్నములో నేను అనేకమైనటువంటి విప్రులతో పాటు వాళ్ళందరూ కూడా భగవత్స్తోత్రములు పురుష సూక్తాదులు పఠిస్తూ ఉంటే వెనక్కాలు పెడుతున్నాను, ఒక చిలుక నాకు మార్గం చూపించింది, ఒక పుట్ట దగ్గరికి వెళ్ళాము, ఈ పాలన్నీ పోసాము, పుట్టలోంచి ఒక పరాత్పరుడైనటువంటి స్వామిని మేము దర్శించాము అని చెప్పి చెప్తే, రాజా ఆ పనిని మనం కూడా చేద్దాము, మీకు ఆ యొక్క మార్గం గుర్తున్నదా అంటే గుర్తున్నది అన్నట్టు. అప్పుడు మంత్రిమండలి, సేనామండలి, అలాగే రాజపురోహితులు, అలాగే మంత్రశాస్త్రవేత్తలు, కాలజ్ఞులు, బ్రహ్మజ్ఞులు అందరూ వెంటరాగా అనేక వేల నల్లని ఆవుల యొక్క దివ్యమైనటువంటి క్షీరాన్ని, ఎందుకంటే నీల ధేను క్షీరం శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టం కాబట్టి అటువంటి క్షీరాన్ని తీసుకుని వెంకటాచలానికి వెళ్ళారు. ఒక పుట్ట దగ్గర వెళ్ళేప్పటికీ ఆ యొక్క కడవలలో వాళ్ళు ఆ పాలు తీసుకెళ్తున్నారు. అవన్నీ కూడా భళ్ళుమని ఎవరో ఒక శిలచేత కొడితే ఆ యొక్క ఘటం ఎలా అయితే చిన్నమైపోతుందో అలా చిన్నమైపోయి మొత్తం పాలన్నీ ఆ పుట్టలో పడిపోయి అప్పుడు ఆ పాలతో పరమాత్ముడు పరవశించి పైకి వచ్చాడు. ఒక దివ్య తేజోబింబముగా వచ్చాడు. ఆ మూర్తినే వెంకటాచలంపై స్థాపించి వైఖానస ఆగమోక్త విహితంగా పూజలు చేస్తూ ఉన్నారు అని చెప్పి మనకి వెంకటాచల మహాత్మ్యం వివరిస్తున్నది. అంటే ఒక పాలు యొక్క బిందువు స్వామివారి పైన పడింది అంటే చాలా పరవశించిపోతాడు. పూర్వం విష్ణువు ఆ యొక్క ద్వాపర యుగంలో వేణుగానము చేస్తూ ఉంటే ఒక దివ్యమైనటువంటి ధేనువు అక్కడ నిలిచి పరవశించి ఆ యొక్క పిల్లనగ్రోవితో స్వామి పాడేటువంటి ఆ రీతిని గమనిస్తూ ఉన్నది. పరవశించిపోయింది, తెలియకుండా మాతృత్వం ఆమెలో స్రవించేట్లుగా చేసింది స్తన్యాన్ని. గాలికి గంధవాహుని ద్వారా వచ్చి అది స్వామిపై ఆ బిందువు పడింది. మరుజన్మలో అద్భుతమైనటువంటి ఒక కారణజన్మురాలైపోయింది ఆ యొక్క గోమాత. కనుక భగవంతుని తెలుసో తెలియకుండా క్షీరంతో సేవిస్తే వచ్చేటువంటి పవిత్రత వేరు. అందుకే అభిషేకంలో ఎంతో క్షీరంతో స్వామిని స్నపన చేస్తారు. అలాగే స్వామివారి యొక్క మలయప్పగా ఉత్సవమూర్తుల్ని ఎప్పుడైతే ఆరాధిస్తారో, ఏవైనా విశేష సమయాల్లో అభిద్యేక అభిషేకం జరిగినా లేదా ఇతరమైనటువంటి ఉత్సవాలు పుష్పయాగం వాటిల్లో స్వామివారికి మలయనంద్ర పెరుమాళ్ళకి శ్రీదేవి భూదేవి సమేతంగా స్నపన జరిగిన క్షీరాభిషేకం విశేషంగా శుద్ధ జలంతో పాటు ఉంటుంది. అలా క్షీరాభిషేకంతోనే ఆ పరిపూర్ణత ఏర్పడుతుంది. స్వామివారు అసలు పుట్టలో ఉన్నప్పుడు శ్రీవైకుంఠ విరక్తుడై లక్ష్మీమాతను అన్వేషిస్తూ వెంకటాచలంపై ఆయన కూర్చున్నప్పుడు ఆ తర్వాత క్రమంగా పుట్ట ఏర్పడింది.
బ్రహ్మధేనువుగా నీలధేనువుగా వచ్చినటువంటి ఆ యొక్క చతుర్ముఖుడు ఎంతో ఆ క్షీరాన్ని స్వామివారికి సమర్పించాడు. అందుకే గొల్లడు గోవుపైకి గొడ్డలు విసిరితే కూడా ఆ ధేనువుకి ఏమీ కాకూడదు అని చెప్పి లేచి తన తలనే సహస్ర శీర్ష పురుష అని చెప్పి ఏ శృతి వేదవేద్యుని యొక్క వైభవాన్ని కీర్తిస్తుందో అటువంటి స్వామి యొక్క ఉత్తమాంగం గోరక్షణ కోసం అడ్డుపడింది. అంటే గోవు యొక్క శక్తి ఎంతటిదో మనం తెలుసుకోవాలి. అందులో నీలధేను యొక్క స్వామికి ఉండేటువంటి ప్రీతిని తెలుసుకోవాలి. దాని యొక్క క్షీరముతో స్వామి అభిషేకాన్ని పొందుతూ ఆనందిస్తున్నాడు అనేటువంటి సత్యం మనం తెలుసుకుంటే స్వామి దేవాలయంలో ఆ నీల గోక్షీర ధారల్లో ఆ స్వామిని దర్శించాలి అనేటువంటి ఒక సంకల్పం ఏర్పడుతుంది. అటువంటి సంకల్పం నుంచి నిస్సంకల్ప స్థితి నిశ్చింత స్థితి అనేటువంటివి ప్రభవిస్తాయి. జీవుడు ఇక వైకుంఠాన్ని తన దివ్యమైనటువంటి ప్రస్థానంగా చేసుకోగలుగుతాడు. కనుక ఓం నీల గోక్షీర ధారా భువే నమః నిరంతరం పఠించేటువంటి వాడు భగవంతుని అలా దర్శిస్తాడు. అలా భావించి తరించి వైకుంఠంలో వేల నీలగో ధేనువుల యొక్క క్షీరములో క్రీడించేటువంటి శ్రీ మహావిష్ణువుని నిరంతరం దర్శించేటువంటి భాగ్యాన్ని పొందుతాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క 1000 నామాల్లో 912వ నామం ఓం వరాహాచల నాయకాయ నమః. స్వామివారు త్రివెంకటాచలపతిగా వచ్చారు. వచ్చినప్పటికీ ఆయన ఉన్నటువంటి పర్వతం పాప సంక్షుభితం చేసేటువంటిది, పాపమును సమూలంగా నాశనం చేసేటువంటిది, అటువంటి అచలం పైన ఆయన ఉన్నారు. కానీ ఆ ప్రదేశాన్ని అంతా కూడా వరాహాచలము అనే అంటారు. అసలు ఈ కల్పమే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే అని చెప్పి చెప్పుకుంటాం. భూమాదేవుని ఎప్పుడైతే ఆయన అగాధ జలరాశి నుంచి ఉద్ధరించాడో అటువంటి కల్పం. ఈ కల్పంలో ఆయన స్వయంగా ఈ పరమ పవిత్రమైనటువంటి వెంకటాచలంగా పేర్కొనబడేటువంటి చోట అంశ రూపంలో ఆయన ఉన్నారు. అక్కడికి కలియుగ ప్రత్యక్ష వరదుడైనటువంటి శ్రీనివాసుడు వచ్చాడు. మరి ఆయన అధికారంలో ఉంది కదా ఆ వరాహవదనుడైనటువంటి హరిని. ఈ యొక్క వైకుంఠ విరక్తుడైనటువంటి హరి స్థలాన్ని కోరాడు. స్థలం దేహ్యవనీకాంత యావత్ కలియుగం భవేత్. అయ్యా, కలియుగాంతం వరకు నాకు ఈ వెంకటాచలం పైన ఉండటానికి నువ్వు ఒక పాద శతమాత్రం 100 అడుగుల స్థలాన్ని ఇవ్వవలసింది అని చెప్పి ప్రార్థించట. వెంటనే ఆ వరాహాచల నాయకుడైనటువంటి వరాహవదనుడైనటువంటి హరి నుంచి శ్రీనివాసుడు కోరుకున్నప్పుడు అలాగే ఇస్తాను అని ఆయన అంటూ ఉంటే మరి నేనేం చేయాలి, దీనికి నేను ప్రతిగా ఏం చేయాలి స్వామి అని అన్నట. ఎవరన్నా ఏదన్నా ఇస్తూ ఉంటే ఆశీర్వచనం చేసేవాళ్ళు అయితే ఆశీర్వచనం చేస్తారు, లేదా దానికి ఏదైనా మూల్యం ఉంటే దానికి తగినటువంటి చెల్లింపు చేస్తారు. ఇక్కడ మరి ఆయన స్థలం ఇస్తున్నారు. ఆయన అడిగారు, ఆయన ఇస్తా అన్నారు 100 అడుగుల స్థలాన్ని. అప్పుడు ఏం కావాలి నీకు దీనికి ప్రతిగా అని అడిగితే, ప్రథమం దర్శనంచ స్యాన్ నైవేద్యం క్షీరసేచనం. ప్రథమ దర్శనము అలాగే ఆ యొక్క మొట్టమొదట పాల నివేదన ఇవి రెండు పోటు నుంచి, శ్రీనివాస స్వామి పోటు నుంచి వెంకటాచలపతి పోటు నుంచి ఆ యొక్క వరాహవదనుడైనటువంటి హరికి చేరేట్లుగా ఒడంబడిక వారిరువురి మధ్య జరిగింది. వెంటనే ఈయన చెప్పేశారు, అయ్యా ప్రథమ దర్శనం నీకే చెందాలి, అలాగే క్షీరసేచనం నీకే జరగాలి, ఇదే ఇదమేవ పరంద్రవ్యం దదామి కరుణానిధే. నువ్వు కరుణతో నాకు స్థలాన్ని ఇచ్చావు కాబట్టి నీకే ప్రథమ దర్శనం ఈ క్షేత్రంలో ఉండాలి. కాబట్టి వరాహాచలమునకు అధిపతి ఎవరు అని అంటే శ్రీనివాసుడు కూడా అక్కడ అధికారాన్ని 100 అడుగులకు పొందాడు. కానీ ఆయనకు కూడా అనుగ్రహించినటువంటి వాడు ఆ యొక్క ఆదివరాహస్వామి భూమాదేవి పతి కనుక ముందు ఆయన్ని స్వామి పుష్కరిణీ స్నానం అనంతరం దర్శించాలి. వరాహ వదనా హరిని దర్శించాలి అని నియమం చేసేశాడు వెంకటాచలపతి. వెంకటాచలపతి దర్శనం కన్నా వరాహాధిపతిని ముందుగా దర్శించకపోతే ఈ యొక్క దర్శనానికి ఫలము పెద్దగా ఉండదని కూడా చెప్పేశారు. కనుక మనం వెంకటాచల క్షేత్రానికి అధినాయకుడిగా వరాహవదనుడైనటువంటి హరిని భావించాలి. ఎన్నో విషయాలు కూడా జ్ఞాన వరాహస్వామి మనకు అనుగ్రహించాడు. శ్రీదేవి సమేతుడిగా శ్రీనివాసుడు ఉన్నాడు, భూదేవి సమేతుడిగా వరాహవదనుడైనటువంటి హరి ఉన్నాడు,
సూక్ష్మదృష్టితో చూస్తే వీరంతా ఒకటే హరిస్వరూపములే, కానీ లీలాదృష్టితో కొన్ని కొన్ని భక్తులు ఆశ్రయించడానికి సత్యాలు ఉంటాయి. మరి ఆ భూమాదేవి యొక్క అధిపతి అయినటువంటి ఆయన భూమాదేవికి ఎన్నో విషయాలు చెప్పాడు. ఈ క్షేత్రానికి వచ్చిన తరువాత గోవిందనామస్మరణతో ఉండాలి. ఈ క్షేత్రానికి వచ్చిన తర్వాత ప్రతి పువ్వు కూడా స్వామి పాదాలని చేరాలి అని చెప్పి ఇక్కడ పుష్పిస్తుంది కనుక వారు దాన్ని భోగించకూడదు, స్వామికి సమర్పించాలి. ఇక్కడ ఎప్పుడూ కూడా అన్య విషయములు మాట్లాడుకోకూడదు, స్వామికి సంబంధించినటువంటి విషయములే మాట్లాడుకోవాలి. జీవితంలో వారు పుణ్యకర్మలు అన్నీ ఆచరించినటువంటి ఫలం వెంకటాచలంలో పొందుతున్నారు కనుక వారు చేసిన యజ్ఞములు దానములు తపస్సులు హోమములు అన్నీ పూర్ణమవుతున్నాయి కనుక పవిత్రమైనటువంటి భావంతో శ్రీహస్పతి యొక్క శ్రీచరణాలను ఆశ్రయించాలి వరాహాచలంలో. ఇన్ని విషయాలని చెప్పారు కనుక ఈ సత్యాలన్నీ మనం మన మనోఫలకంపై ముద్రాపించుకోవాలి అని అంటే వెంకటాచల నాయకుని యొక్క అనుగ్రహం ఉండాలి. దశ దిశ అంత కట్టడంబు వెంకటాచల పట్టణంబు అని చెప్పి ఆ యొక్క గొప్పదైనటువంటి ఆ అద్భుతంగా సమస్త దేవతలకు కూడా ఆశ్రయనీయమైనటువంటిదిగా వెంకటాచలాన్ని చెప్పుకుంటున్నామే, దానికే వరాహాచలము అనేటువంటి పేరు ఉన్నది. ఓం వరాహాచల నాయకాయ నమః అనేటువంటి నామాన్ని అనేక సార్లు చర్వణం చేస్తే మానవ జన్మ చరితార్థమై శ్రీనిధి యొక్క సంపూర్ణ కృపాపాత్రత అనేటువంటిది ఏర్పడుతుంది.